అవినీతిని ప్రోత్సహించి లంచాలు తీసుకుంటే సహించేదే లేదని అన్నారు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ వెంకటరత్నమ్మతో లంచం తీసుకోవద్దని ఎమ్మెల్యే ప్రమాణం చేయించారు. ఇక ప్రజల దగ్గర లంచం తీసుకోకుండా పనిచేయాలని ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ను హెచ్చరించారు. వరదరాజులరెడ్డి దేవుని పటం తెప్పించి మరీ అతనితో ప్రమాణం చేయించారు. ఇక వెంకటరత్నమ్మను అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని పద్ధతి మార్చుకోవాలని వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా కలవద్ది, నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ఒక్కొక్క జిల్లా ఎలాంటి నష్టాలు నిలబెట్టాలి. అబ్బాయి వచ్చినప్పుడు నేను సాక్షాలు కూడా ఇప్పిస్తాను. ఏ సినిమాలను కూడా ఇంకా పొరపాటు ఏ సినిమా ఎవరికి ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వకూడదు, ఇయ్యరాదని మేము పెట్టిమంటాము, పెట్టిస్తాము. పెట్టి వాడు దేశానికి సేవ చేస్తున్నాడే, మీరేం చేస్తానే రేపటి నుంచి నాకు ఒక మనిషిని పెట్టాడు మీకు తెలియకుండా, మీరు ఏం చేసేది తెలుస్తామన్నా. మీకు వయసు వచ్చింది, నేను ఏమో చచ్చిపోతాను కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు, అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట్టు పలు నెలల ద్వారా రుజువు చేసి ఏమవుతాము? రాజీనామా కావా? ఎవరెవరి సంగతి అందరినీ నాకు తెలిసే నేను వచ్చిన అదే పరిగా మీకు మొన్న నా దగ్గరికి వచ్చి అంటే చెప్పినా ఏం జాగ్రత్త? మీ నాయన మీ అబ్బగారు చంపించే జాగ్రత్త అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంకా అంత అని కాదు. ఏమో మీ అబ్బగారు సొమ్ము షేర్లకు ముందు తీసుకున్నట్టు తీసుకుంటాడా, ఎక్కి పాడిగా తీసుకున్నట్టు తీసుకుంటాడా? ప్రజల దగ్గర డబ్బు తీసుకోమని చెప్తావా? ప్రజల దగ్గర డబ్బు తీసుకోకుండా పనిచేస్తామని చెప్తావా? దేవుని మీద పెట్టి చెప్పు, దేవుని మీద పెట్టమ్మా.